మట్టి లోక సంబంధి అయిన మనిషిని దేవుని సంబంధిగా మార్చే నిత్య జీవమునకు నడిపించగలిగే దేవుని మాటలను మీకు అందిస్తున్న మా బైబిల్ విజ్డమ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలను లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఈ సువార్త పరిచర్య వ్యాప్తికి సహకారులు కండి. ఏదేనలో మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షమును దేవుడు ఎందుకు వేసినట్లు ఎందుకు వేశాడు? ఏదేను తోటలో మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షమును దేవుడు ఎందుకు వేశాడు? చాలా మంచి పాఠం, మనందరికీ అవసరమైన పాఠం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ ప్రశ్న ఏదేనులో మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షమును దేవుడు ఎందుకు వేశాడు అని అడుగుతున్న వారు హేతువాదులు, బైబిల్ వ్యతిరేకులు. హేతువాదులు అంటే దేవుని నమ్మని వారు, బైబిల్ అంటే గిట్టని బైబిల్ వ్యతిరేకులైన వారు ఇలాంటి ప్రశ్నలు అడుగుతున్నారు. దేవుడు ఏదేను వనములో చెట్టు ఎందుకు వేశాడు? ఆ ఏదేను వనములో మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షాన్ని వేయకపోతే ఆదాము హవ్వలైన వారు దాని వైపు చూసేవారు కాదు, దాని దగ్గరికి వెళ్ళేవాళ్ళు కాదు, ఆ ఫలాన్ని తెంపుకొని తినేవాళ్ళు కాదు, పాపములో పడేవాళ్ళు కాదు. ఎందుకు చెట్టు వేశాడు? దేవుడికి భవిష్యత్తు తెలుసు కదా. ఆయన ఈ చెట్టు వేస్తే నా పిల్లలు తింటారు, పాపులైపోతారని ఆయనకు తెలుసు కదా. తెలిసి ఎందుకు వేశాడు? ఇకపోతే చెట్టు వేసిన ఆయన ఊరుకుండక సాతానును ఆ ఏదేను వనంలోనికి ఎందుకు రానిచ్చాడు? మరి సాతాను ఆదామవులను ప్రేరేపిస్తాడన్న సంగతి దేవుడికి తెలియదా? ఆయనకు భవిష్యత్తు తెలిసినప్పుడు ఈ సాతాను ఆదాము హవ్వలను పాడు చేస్తాడని, ఆ ఫలమును తినేటట్లుగా ప్రేరేపిస్తాడని దేవుడికి భవిష్యత్తు తెలుసు కదా. ఎందుకు అలా చేశాడు? చెట్టు ఎందుకు వేశాడు? సాతానును ఎందుకు ఆ ఏదేను వనంలోనికి రానిచ్చాడు అని ఈరోజు హేతువాదులైన వాళ్ళు అడుగుతున్నారు. ఒకవేళ ఆ చెట్టు లేకపోతే వాళ్ళు దాన్ని తినకపోయేవాళ్ళు, మరణం వచ్చేది కాదు. ఆ ఫలము తినక ముందు మనిషికి మరణము లేదు, దాన్ని తిన్న తర్వాత మరణం వచ్చింది. నీవు నేల నుండి తీయబడ్డావు, మరలా నేలకు చేరిపోతావు అని దేవుడు శాపం పెట్టాడు కదా. ఆ చెట్టు లేకపోతే మరణం రాకపోయేది, చెట్టు లేకపోతే మనిషికి కష్టాలు రాకపోయేది. ఆదామును శపించాడు కదా దేవుడు, నీవు భూమిని కష్టపడి సేద్యం చేయాలి, నీ చెమటోడ్చి భూమిని పండించుకోవాలని దేవుడు చెప్పాడు కదా. అసలు ఈ శ్రమలు, ఈ ఇబ్బందులు, ఈ కష్టాలు ఇవేవి కూడా రాకుండా ఉండేవి దేవుడు చెట్టు వేయకపోతే. ఎందుకు వేశాడని ఈరోజు చాలామంది బైబిల్ వ్యతిరేకులు అడుగుతున్నారు. ఇక బైబిల్ అర్థం కాని క్రైస్తవులు కూడా చాలామంది దేవుడు నిజంగానే ఈ చెట్టు వేయకపోతే మనం అందరం బాగుండేవాళ్ళం కదా, అసలు మనకు మరణమే వచ్చేది కాదు కదా, కష్టపడి బ్రతికే అంత పరిస్థితులు వచ్చేవి కాదు కదా, దేవుడు మాకు అన్యాయం చేశాడని అనుకునేవాళ్ళు కూడా ఈరోజు లోకంలో ఉన్నారు. దేవుడు మీకు అన్యాయం చేశాడని చెప్పేవాళ్ళుగా హేతువాదులు ఉన్నారు. మాకు నిజంగా దేవుడు అన్యాయమే చేశాడు అనుకునే క్రైస్తవులు కూడా లేకపోలేదు. మరి ఈ ప్రశ్నకు సమాధానం ఎవరు చెప్పగలరు? దేవుని జ్ఞానాన్ని కలిగిన వారే చెప్పగలరు. దేవుడు అన్నాడు, మిమ్మలను హేతువడుగు ప్రతివానికి సాత్వికముతో భయముతో సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ కూడా మీరు ఎలా ఉండాలి? సిద్ధంగా ఉండాలి అన్నాడండి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఏదేను వనములో చెట్టును గూర్చి మనిషి ఆలోచన ఒకటైతే దేవునికి మరొక ఆలోచన ఉంది. మనిషి ఒక విధంగా చెట్టును గురించి ఆలోచిస్తున్నాడు, కానీ దేవుడు ఆలోచించిన తీరు వేరు. మనిషి ఆలోచనలు దేవుని ఆలోచన లాంటివి కావు. దేవుడు ఆలోచించినట్టుగా మనిషి ఆలోచించడు. అందుకే బైబిల్లో
నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, నా మార్గములు మీ మార్గముల వంటివి కావు అన్నాడండి. మన తలంపులకు దేవుని తలంపులకు ఎంత వ్యత్యాసం ఉంటుందో బైబిల్లో చూడండి. యెషయా గ్రంథం 55:8 వచనాన్ని మీరు చూడగలిగితే, యెషయా గ్రంథం 55:8 వచనంలో నా తలంపులు నీ తలంపుల వంటివి కావు, నీ త్రోవలు నా త్రోవల వంటివి కావు, ఇదే యెహోవా వాక్కు. తర్వాత ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో, ఏమండి భూమి నుండి చూడండి ఆకాశం ఎంత ఎత్తులో ఉంది, భూమి నుండి ఆకాశము ఎంత ఎత్తులో ఉందో అలాగే మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. ఏమండి నేను ఒక ప్రశ్న అడుగుతాను మిమ్మల్ని, ఆకాశము భూమి ఎప్పుడైనా కలుస్తాయా? ఆకాశము భూమి రెండు ఎప్పుడైనా కలిసిపోతాయా? కలవవు. మీరు ఒకసారి చూడండి, ఇక్కడ మనం నిలబడి ఆకాశం వైపు చూస్తే, అలా బయటికి వెళ్ళి మనం నిలబడి ఆకాశం వైపు చూస్తే ఆకాశానికి భూమికి మధ్య ఎంత వ్యత్యాసం ఉంది, భూమి నుండి ఆకాశం ఎంత ఎత్తులో ఉంది ఆలోచించండి. అది సరిగా కొలవలేని ఎత్తు. భూమి నుండి ఆకాశం ఎంత ఎత్తులో ఉందో మనిషికి తెలియదు సరిగా. అలాగే దేవుని ఆలోచనలు మనిషి ఆలోచనలు కూడా కలవండి, అంత వ్యత్యాసం ఉంటుంది. మనం ఇక్కడ నిలబడి ఒక 10 కిలోమీటర్ల దూరంలో చూసామనుకోండి, ఏదో భూమి ఆకాశం కలిసిపోయినట్టుగా అక్కడేదో ఆకాశం అంతా వంగిపోయి భూమిని తాకుతున్నట్టుగా మనకు కనబడుతుంది. మనం ఇక్కడ నిలబడి చూస్తే మీరు నాలుగు వైపులు ఎటైనా చూడండి, ఆకాశం వచ్చి భూమిని తాకినట్టుగా మన కళ్ళకు కనిపించినా ఎక్కడ ఎంత వ్యత్యాసం ఉంటుందో 10 కిలోమీటర్లు వెళ్ళి చూస్తే అక్కడ కూడా భూమికి ఆకాశానికి అంతే వ్యత్యాసం ఉంటుంది. ఎక్కడ కూడా భూమి ఆకాశం ఎప్పుడు కూడా కలవదు. ఇది ఎంత వాస్తవమో, మనిషి తలంపులు దేవుని తలంపులు కూడా కలవండి. ఆయన ఆలోచించేది ఒకటైతే మనిషి ఆలోచన మరొకటి. మరి కలవాలి అంటే దేవుని జ్ఞానం మనకు తెలియాలి, దేవుని ఆలోచనను మనం తెలుసుకోవాలి. అప్పుడు దేవుని ఆలోచన మనకు అర్థమైతే దేవుని తలంపులు మనం ఈజీగా అర్థం చేసుకోగలుగుతాం. మరి దేవుని ఆలోచనలు తలంపులు ఎక్కడున్నాయంటే తన గ్రంథంలో దేవుడు వ్రాయించాడు. ఇది చదవకపోవడం వలన, ఈ గ్రంథాన్ని చదవకపోవడం వలన ఈరోజు క్రైస్తవ్యంలో ఉన్నవాళ్ళు చాలామంది నిజంగానే హేతువాదులు అడుగుతున్నట్టుగా దేవుడు చెట్టు వేయకుండా ఉంటే బాగుండేదే కదా, సాతానును రానివ్వకుండా చేస్తే బాగుండేది కదా, ఎందుకు దేవుడు అవకాశం ఇచ్చాడు? ఒక రకంగా దేవుడు మాకు అన్యాయం చేసినట్టుగా అనిపిస్తుంది అంటున్నారు చాలామంది. ఏమండి దేవుడు అన్యాయం చేస్తాడా? నీకు అర్థం కాకపోతే ఎవరైనా అడగాలి. ఇప్పుడు మనకి ఏదైనా ప్రశ్న వచ్చిందనుకోండి బైబిల్లో, అర్థం కానప్పుడు దైవజ్ఞానం కలిగిన వాళ్ళని అడగాలి. అప్పుడు మనం అడిగిన వాళ్ళకు చెప్పాలి. దైవజ్ఞానం కలిగిన వాడు ప్రశ్న అడిగిన వాడికి చెప్పాలి, హేతు అడుగు వారికి చెప్పాలి. ఎన్నో సందేహాలు ఉంటాయి ఈరోజు బైబిల్లో, ఎన్నో సందేహాలు. బైబిల్లో ఒక మాట ఉంది, సందేహపడు వారి మీద కనికరము చూపుడి. యోధా పత్రిక 22 వచనం చూడండి ఒకసారి, దేవుడు తన పిల్లలైన మనకేం చెప్తున్నాడో. యోధా గారు రాసిన పత్రిక 22 వచనం, 1 అధ్యాయం ఉంటుంది, 22 వచనంలో సందేహపడు వారి మీద కనికరము చూపుడి. ఎవరికైనా బైబిల్లో సందేహం వచ్చిందనుకోండి, వాళ్ళను మనం కనికరించి వాళ్ళు ప్రశ్న అడిగినప్పుడు మనం సమాధానం చెప్పాలి. అది సందేహపడు వారి మీద కనికరం చూపడం అంటే. తర్వాత ఇంకో మాట ఉంది, అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి. ఏమండి ఎవరైనా మనల్ని ప్రశ్న అడిగారనుకోండి, వాళ్ళకు చక్కగా దైవ జ్ఞానంతో మనం సమాధానం చెప్పగలిగితే ఒక వ్యక్తిని మనం అగ్గిగుండానికి వెళ్లకుండా రక్షించిన వాళ్ళం అవుతాం. చాలామంది ప్రశ్నలు పెట్టుకుని మనసులో దేవుడికి దూరం అవుతూ ఉంటారు కదా, ప్రశ్నలు పెట్టుకుని దేవుడు నిజంగానే మనుషులకు అన్యాయం చేశాడు కదా,
ఇలా చేయకపోతే మనమంతా బాగుండేవాళ్ళం కదా, ఇలాంటి దేవుడు మనకెందుకు, మనకు అవసరమా? పాపం చేయడానికి అవకాశం ఇచ్చిన దేవుడు ఎందుకు మనకు అవసరమా? కష్టాల్లోనికి తీసుకుపోయిన దేవుడు మనకు అవసరమా? మనుషుల్ని శపించిన దేవుడు మనకు అవసరమా అని సంఘములో నుండి వెళ్ళిపోయి లోకంలో కలిసిపోయి నరకానికి వెళతారు. కనుక సందేహాలు ఎవరిలో ఉంటాయో అది తెలుసుకొని వాళ్ళ సందేహాలను మనం నివృత్తి చేయగలగాలి. సందేహపడు వారి మీద కనికరము చూపుడి. మీరు ఎప్పుడైతే కనికరం చూపి వాళ్లకు సమాధానం చెప్తారో అగ్నిలోనికి వెళ్లకుండా ఒక ఆత్మను మీరు రక్షించిన వారవుతారు. ఈరోజు చాలామంది బోధకులను ఇలాంటి ప్రశ్నలు అడుగుతున్నారండి. అడుగుతుంటే చెప్పే స్థితిలో వాళ్ళు లేరు చాలామంది. కారణం ఏంటంటే బైబిల్ని పరిశీలించరు, బైబిల్ని నేర్చుకోరు, దేవుని తలంపులను అర్థం చేసుకునే స్థితిలో లేరు. ప్రియమైన దేవుని పిల్లారా, ఈరోజు మనం ఆలోచించాలి. దేవుడు మనుషులకు అన్యాయం చేస్తాడండి? ఏమండి, తల్లిదండ్రులైన వారు తమ బిడ్డలకు ఎవరైనా అన్యాయం చేస్తారా? జ్ఞానమున్నవాడెవడు చెయ్యడు. జ్ఞానం కలిగిన వాడెవడు తన పిల్లలకు అన్యాయం చేయడు. నా పిల్లలు బాగుండాలనుకుంటాడు, అవసరమైతే నాకంటే నా పిల్లలు గొప్పవారుగా ఉండాలనుకుంటాడు ఏ తల్లైనా ఏ తండ్రైనా ఉండాలనుకుంటారండి. ఈ పాపి మానవులే పిల్లలపై ఎంత ప్రేమ చూపిస్తే మరి దేవుడు, దేవుడు మానవుల కంటే ఎక్కువ ప్రేమ కలిగిన వాడు కదా, ఆయన ఎలా అన్యాయం చేస్తాడండి? ఒక్కసారి యోబు గ్రంథం 34:10 చదవండి ప్రియులారా. యోబు గ్రంథము 34:10 మనం పరిశీలించగలిగితే, విజ్ఞానము గల మనుషులారా నా మాట ఆలకించుడి, దేవుడు అన్యాయము చేయుట అసంభవం. అంటే మీకేమర్థమైంది? అసలు ఆయన వల్ల అయ్యే పని కాదది. దేవుడు అన్యాయము చేయడు, ఎందుకంటే ఆయన న్యాయవంతుడు. ఆయన న్యాయమే చేస్తాడు కానీ అన్యాయం చేయడు. చాలామంది కుటుంబంలో ఏదైనా కష్టం కలిగినప్పుడు, కుటుంబంలో బాధ కలిగినప్పుడు, కుటుంబంలో ఉన్నవారు ఎవరైనా చనిపోయినప్పుడు ఏమంటారు తెలుసా, దేవుడు మాకు అన్యాయం చేశాడండి. మేము సంఘానికి ఎంత సహాయం చేసాం, సంఘానికి ప్రతి వారం వస్తున్నాం, దేవుడు అంటే మాకు ఎంత ప్రేమ ఉంది. ఇంతున్నా కానీ మా కుటుంబంలో ఉన్న వాళ్ళు ఎందుకు దేవుడు తీసిపోయాడు? దేవుడు మాకు అన్యాయం చేశాడు. ఇలా మాట్లాడుతుంటే దేవుడు తన పిల్లలైన వారితో ఏం చెప్తున్నాడు తెలుసా? విజ్ఞానము గల మనుషులారా నా మాటలు మీరు ఆలకించండి, దేవుడు అన్యాయము చేయుట అసంభవము. అది జరిగే పని కాదు. అన్యాయం చేస్తే మనిషి చేస్తాడు కానీ దేవుడు మనకెప్పుడు అన్యాయం చేయడండి. ఆయన మనకు న్యాయమే చేస్తాడు. అన్యాయం చేసేది ఎవరు? మనిషి. మనిషి మనకు అన్యాయం చేస్తాడు, మనిషి మనకు ద్రోహం చేస్తాడు, మనిషి మనల్ని ఇబ్బంది పెడతాడు కానీ దేవుడు పెట్టడండి. ఆయన అన్యాయం చేసి నీకు ఇబ్బందిని కలిగించడు. ఆయన ఏం చేసినా న్యాయమే చేస్తాడు. యోగు గారికి చాలా కష్టం వచ్చింది కదా, తన పిల్లలందరూ చనిపోయారు, 10 పిల్లలు, ఆస్తులన్నీ పోయాయి. దేవుడు అన్యాయం చేశాడని చెప్పలేదంట ఆయన. ఇప్పుడు మనం యోగు గ్రంథమే చదివాం కదండి. ఈ యోగు గారే తాను నష్టపోయిన రోజున, తనకు కష్టం కలిగిన రోజున, తనకు అనారోగ్యం వచ్చిన రోజున, ఇంత బాగా బ్రతికిన నాకు దేవుడు అన్యాయం చేశాడని చెప్పలేదట. ఆయన అంటాడు, విజ్ఞానము గల మనుషులారా మీరు ఆలోచించండి, దేవుడు ఏది చేసినా న్యాయమే చేస్తాడు మనిషికి, కానీ ఆయన అన్యాయము చేయడు. అంటే ఇప్పుడు ఏదేను వనములో మంచి చెడ్డల తెలివి నుంచి వృక్ష ఫలమును వేసి న్యాయం చేశాడా అన్యాయం చేశాడా? ఇప్పుడు ఆయన అన్యాయం చేయడని మనం చదువుకున్నాం కదా, ఆలోచించండి. చెట్టు వేశాడు అంటే ఆయన అన్యాయం చేయలేదు. సాతానును తోటలోనికి రప్పించాడు అంటే ఆయన అన్యాయం మనకు చేయలేదు. మరి ఎందుకు మాట్లాడుతున్నారు సమాజంలో ఉన్నవాళ్ళు, దేవుడు మీకు అన్యాయం చేశాడు క్రైస్తవులారా, ఈ మానవునికే అన్యాయం చేశాడు, కష్టాలోనికి నెట్టేశాడు, ఆయన మరణంలోనికి తీసుకుపోయాడు, ఇలాంటి దేవుడు మీకెందుకు? వదిలేయండి ఆ దేవుణ్ణి అంటున్నారండి. వదిలేస్తామా మనం? వదిలేస్తామండి. అంత చిన్న విశ్వాసమా మంది? ఆలోచించండి ప్రియులారా,
ప్రశ్న అడిగిన వాడికి మనం సమాధానం చెప్పే స్థితిలోకి వెళ్ళాలి. ఈ మధ్య కాలంలో మహిళా సంఘాలు కూడా వాళ్ళు ఏమంటున్నారంటే దేవుడు కూడా స్త్రీల పక్షపాతండి, ఆయన కూడా స్త్రీలకు అన్యాయం చేశాడు, మనుషులు చేస్తున్నారు అనుకుంటే దేవుడు కూడా మాకు అన్యాయమే చేశాడు అంటున్నారు. ఎలా చేశాడమ్మా అని మీడియా వాళ్ళు అడుగుతుంటే ఎలా చేశాడు ఏంటండి, అసలు ప్రారంభంలోనే స్త్రీని చాలా తక్కువగా చూశాడు దేవుడు. ఏదేను వనములో ఆయన చెట్టు వేసి మంచి చెడ్డలు తెలివిరుచు వృక్షాన్ని వేసి ఆదాముకు చెప్పాడు తినొద్దని, అవ్వమ్మకు చెప్పాడా? చెప్పినట్టయితే అవ్వమ్మ పని చేసేది కాదు. పురుషుడికి చెప్పాడు, స్త్రీకి చెప్పలేదు, అందుకే ఆయన స్త్రీల పక్షపాతి అని వాళ్ళు మాట్లాడుతున్నారట. ఏమండి, నేను ఒక మాట మిమ్మల్ని అడుగుతాను, ఏదేను వనములో చెట్టు వేసిన తర్వాత ఆదాముకు ఒకడికే చెప్పాడా, ఇద్దరికి చెప్పాడా? అమ్మా నేను చెట్టు వేశాను, ఆ ఫలమును మీరు తినకూడదు, తింటే చచ్చిపోతారు, నష్టం ఉంది అన్న సంగతి ఆదాముకు ఒకడికే చెప్పాడా, హబ్బకు కూడా చెప్పాడా? మరి ఈ సంగతి మహిళా సంఘాలకు ఏం తెలుసు? ఒకసారి చూద్దాం, హవ్వమ్మ నోటి మాటలతో మనం విన్నాం, అసలు హవ్వమ్మకు దేవుడు చెప్పాడా, చెట్టు వేసిన ఆయన చెప్పాడా? ఒకసారి ఆది కాండము 3వ అధ్యాయము ప్రారంభ వచనం చదువుదాం ప్రియులారా. ఆది కాండము 3వ అధ్యాయం ప్రారంభ వచనం నుండి దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తి గలదై ఉండెను. అసలు భూజంతువులలోనే సర్పము చాలా యుక్తి కలిగిందట, బాగా జ్ఞానం ఎక్కువట. నిజంగా సర్పాన్ని చూడండి, మనం మనకు మన కళ్ళకు కనబడుతుంది సర్పం, ఏదో కర్ర తీసుకుని దాన్ని చంపాలని మనం ప్రయత్నం చేసే లోపల అది మనకు కనపడకుండా పోతుంది, ఎంత తెలివిగా తప్పించుకుంటుంది. ఆలోచించండి, భూ జంతువులలోనే సర్పము చాలా యుక్తి గలది. ఆ సర్పము వచ్చి ఆ స్త్రీతో అవ్వమ్మతో మాట్లాడుతూ ఒక ప్రశ్న, ఇది నిజమా, ఈ తోట చెట్లలో దేని ఫలమునైనను మీరు తినకూడదని దేవుడు చెప్పాడా మీకు, దేవుడు చెప్పాడా హవ్వా అని అడిగాను. అప్పుడు హవ్వమ్మ చెప్తుంది, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చు, అయితే తోట మధ్యలో ఉన్న చెట్టు ఫలమును గూర్చి, ఆ తోట మధ్యలో ఉన్న చెట్టు ఏదండి, మంచి చెడ్డల తెలుగునిచ్చి వృక్షం, దాని గురించే చెప్తుంది అవమ్మ. ఆ ఫలమును గురి ఆ చెట్టును గూర్చి దేవుడు ఆ చెట్టు ఫలమును గూర్చి ఏం చెప్పాడంటే, మీరు చావకుండునట్లు వాటిని తినకూడదని వాటిని ముట్టకూడదని చెప్పానని సర్పముతో అనను. మరి మహిళా సంఘాలకు ఏం తెలుసు ఈ వాక్యం? దేవుడు స్త్రీల పక్షపాతి, ఆయన స్త్రీలకు స్త్రీకి చెప్పినట్టయితే స్త్రీ జాగ్రత్త పడేది, ఆదాముకు చెప్పినోడు అవ్వమ్మకు చెప్పొద్దా, ఆయన కూడా మమ్మల్ని తక్కువగా చూస్తున్నాడు అని మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆమెనే అడిగితే ఆమె ఏమంటుంది, అవమ్మ గారు నీకేమైనా దేవుడు చెప్పాడా అంటే, మాకెందుకు చెప్పలేదు, ఈ చెట్ల ఫలములన్నీ తినమన్నాడు, తోట మధ్యలో ఒక చెట్టు ఉంది, దాని ఫలము విషయం మాత్రం తినకూడదని ముట్టకూడదని, ముట్టకూడదని చెప్పలేదు, కానీ ఒకటి కలిపింది ఏమి, ఒకటి చెప్పబోయి ఇంకోటి చెప్తుంది. దేవుడు ఏమన్నాడంటే మీరు తిను తినమన చస్తారమ్మా తినొద్దన్నాడు. ముట్టుకోవడం తప్పండి, ముట్టుకోవడం తప్పు కాదు, తోటలో ఉన్నప్పుడు సాధారణంగా ముట్టుకోవచ్చు, ముట్టుకోవడం తప్పు కాదు, అక్కడ తినకూడదు, తినకూడదని చెప్పాడు, మాకు చెప్పాడు అని ఆవిడ చెబుతుంటే ఈరోజు ఆడవాళ్ళేమో ఆయన చెప్తే బాగుండేది స్త్రీకి అంటున్నారు. బైబిల్ చదువు, మరి బైబిల్ చదవాలి పరిశీలనగా. దేవుడు ఇద్దరికీ చెప్పాడండి, ఇద్దరికి చెప్పాడు, తిను దినమున మీరు ఖచ్చితంగా చచ్చిపోతారని చెప్పాడు. అయితే సాతాన్ ఏం చేశాడు, మీరు చావనే చావరు. దేవుడి మాటకు సాతాన్ మాటకు కొంచెం తేడా ఉంటుంది, దేవుడేమో చస్తారని చెప్పాడు, వీడేమో చావనే చావరు, చావకపోగా మీరేమవుతారు, దేవతల వలైపోతారని చెప్పాడండి. అప్పుడు అవమ్మనుకుంది, దేవుడు అంత కుళ్ళిపోతాడు అంటే మేము దేవతలం అయిపోతామని ఆయనకు తెలిసి మేము ఎప్పుడు ఈ మనుషుల్లాగానే ఉండాలనుకొని మమ్మల్ని ఈ పండు తినొద్దన్నాడు.
అప్పా సాతాను ఎంత మంచి విషయం చెప్పాడు, నా మేలు కోరి అనుకొని చెట్టు దగ్గరికి కనీసం భర్త సలహా తీసుకోకుండా వెళ్ళిపోయి తాను ఒక్క ఫలం తినడం కాదు కొన్ని తినదని ఉంది అక్కడ. అక్కడున్న మాట చదువుతారా, ఆహారమునకు మంచిదియు, కన్నులకు అందమైనదియు, వివేకమిచ్చు రమ్యమైనదియు అవి ఉండటం చూసినప్పుడు ఆమె దాని ఫలములలో ఒక్క ఫలం కాదు, మళ్ళీ ఏదో అనుకోకుండా ఒక్క చెట్టు ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి ఒక్క ఫలం తీసుకొని అలా ఏదో కొరికేసిందని అనుకుంటున్నారా? కొన్ని తీసుకుందంటే ఎంత భయం లేదండి, కొన్ని తీసుకొని తిని తనతో పాటు తినేసి వచ్చిందంట. ఏమని చెప్పుకుంటారు ఆ రోజు భర్తతో, ఏమండి చెట్టు, ఏం చెట్టు, అదేనండి తోట మధ్యలో ఉన్న చెట్టు, దేవుడు వద్దనడగా ఆదాము గారు, ఆదాము గారు ఏమన్నాడు, దేవుడు అనేమంటాడు, వద్దనడు కదా దేవుడు, ఆయన వద్దంటాడండి. ఈరోజే సర్పం నాతో చెప్తే నేను తెలుసుకున్నా, ఏమని మనమంట దేవతను అయిపోతామంట తింటే, మనం దేవతను అయిపోతామని ఆయన వద్దన్నాడు. మనం ఈరోజు ఏదైనా కానీ మనం తినాల్సిందే దేవతను అయిపోవలసిందే. ఇంకో విషయం చెప్పమంటారా, నేను ఆల్రెడీ తినే వచ్చా, తిన్నావా, తిన్నానండి, మనం దేవతో కాలేదు, మీరు తిను తినమని అన్నాడు కాబట్టి నువ్వు కూడా ముగిస్తే బాగుంటుందిగా, ఇద్దరం తినటం కంప్లీట్ అయిపోతే మనం పైకి వెళ్ళిపోవచ్చు, దేవతలు ఎక్కడుంటారు అంతే. చూసారా కొంతమంది ఆడవాళ్ళు ఎలా ఉంటారంటే, ఒకవేళ భర్త వద్దన్నా నీ మాటలు ఎంతకాలం వినబట్టే మన కుటుంబం ఎట్లా అడుగంటిపోయింది, ఈ రోజు నుంచి నా మాటలు విని మనం పైకి వెళ్ళిపోతాం. చాలామంది సలహాలు ఇస్తుంటారు కదా, ఇంతకాలం నుంచి నీ మాటలే వినుకుంటూ వచ్చా మాయదరాడా, అందుకే మన కుటుంబం ఇలా తయారైపోయింది, ఈ రోజు నుంచి నా మాట విను మనం ఒక్కొక్క స్టెప్ పైకి వెళ్ళిపోతాం, అలానే చెప్పి ముంచేసింది నిండ. ఎవరిని? భర్తను ముంచేసింది. వీళ్ళు తిన్నారండి, ఎందుకు తిన్నారండి, దేవుని మాటను ప్రక్కకు పెట్టారు. అందుకే దేవుడు అంటాడు, నీవు నీ భార్య మాట విని తిన్నావు గనక నిన్ను నేను శపిస్తున్నాను. అంటే పురుషుడు తప్పకుండా భార్య మాట వింటాడు. చాలామందిని అడుగుతుంటాం, అమ్మ మీ భర్త రావట్లేదు ఏంటంటే ఆయన నా మాట వినడండి అంటారు. ఉట్టిదే, ఆయన నీ మాట ఎలా వినేటట్టు చేసుకోవాలో నీ దగ్గర బాగానే అన్ని తెలివితేటలు ఉన్నాయి, కానీ ఎందుకు అవి ప్రదర్శించట్లేదు మనం. అక్కడ నెక్లెస్ కావాలనుకోండి, ఆయన ద్వారా ఎలా తెప్పించుకోవాలో మనకు బాగా తెలుసు. ఇంట్లో తీసుకురాకపోతే పాత్రలన్నీ బగిలిపోతుంటాయి, ఈ దెబ్బకు తట్టుకోలేక దొంగతనం చేశాయని దేవాలనుకుంటాడు. ఆడవాళ్ళు అంత పట్టింపుతో ఉంటారండి తాము అనుకున్నది జరిగేంత వరకు. కొంతమంది ప్రియమైన దేవుని పిల్లలారా, ఏమండి దేవుడు వాళ్ళకి ఏం అన్యాయం చేశాడండి, తింటే చచ్చిపోతారని చెప్పాడు కదా, చెప్పకపోతే దేవుడు ఆ చెట్టు పెట్టి చెప్పకపోతే ఆయన తప్పువాడైపోతాడు, అన్యాయం చేసిన వాడు అవుతాడు, చెప్పాడు కదా. ఇంకో విషయం చెప్పమంటారా, తినవలసినవి ఎన్నో ఉన్నాయి అక్కడ, తినకూడనివి ఒక్క చెట్టు ఫలమే, ఎన్ని ఉన్నాయండి ఏదైనా వనంలో, అన్నీ తినొచ్చు ఒక్కటే ఒక్క చెట్టు ఫలాన్నే తినకూడదు. ఒక విషయం మీకు చెప్తాను, ఒక ఉదాహరణ, మీరు హాస్పిటల్కి వెళ్ళారనుకోండి, ఏదో చిన్న జబ్బు చేసింది, హాస్పిటల్కి వెళ్ళాం, హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఆయన మన రోగాన్ని తెలుసుకొని డాక్టర్ గారు మందులు ఇస్తాడు. మందులు ఇచ్చినప్పుడు మనం అడుగుతాం ఏమైనా తినకూడని ఉన్నాయా అని అడుగుతాం, అప్పుడు అన్నీ తినొచ్చు గంజి ఒక్కటే తాగొద్దు అన్నాడు అనుకోండి, అసలు మనం పాటలు పాడుకోండి ఇంటికి వస్తాం. ఆఫ్టర్ ఆల్ గంజి ఒక్కట తాగకపోతే ఏంటి, మొత్తం తినొచ్చంట, ఎంత ఆనందం అండి. మరి దేవుడు కూడా అలానే చెప్పాడు కదా, తినకూడనిది ఒక్కటే, తినవలసినవి ఎన్నో అయినా సరే ఊరికి ఆ చెట్టు వైపు చూస్తున్నారు వీళ్ళు. చూసారా ఎలా కనిపించిందంట చెట్టు, కన్నులకు అందంగా. మరి ప్రతిరోజు కనపడలేదా, అన్ని చెట్లు అందంగానే, చెట్టు అంటేనే అందంగా ఉంటుంది, ప్రతి చెట్టు అందంగానే ఉంటుందండి, ఎందుకో ఆ చెట్టే అందంగా ఉందంట. ఒకడు వేరే వాళ్ళకు అక్రమ సంబంధం పెట్టుకున్నాడండి, భార్య బ్రహ్మాండంగా ఉంది, వీడు ఎవరితోనైతే అక్రమ సంబంధం పెట్టుకున్నాడో అసలు ఆ అమ్మాయి అసలే బాగలేదు అంటే రూపం. అతను అడిగితే ఏంట్రా బాబు మంచి భార్యను వదిలిపెట్టి నీకు ఈ బాధలు ఏంటంటే, నా కళ్ళు పెట్టి చూడన్నా,
ఏంటంట, నా కళ్ళు పెట్టి చూడు, అమ్మాయి దేవతలా కనపడుతుంది. అట్లా తయారైపోయారండి వీళ్ళు. అప్పటి వరకు అందంగా కనిపించలే, ఇప్పుడు మాత్రం ప్రత్యేకంగా కనిపిస్తుంది. దేవుడు అన్యాయం చేశాడా? ఇంతకు చెట్టు ఎందుకు పెట్టాడు? చెట్టు ఎందుకు పెట్టాడు అంటే ఒక మాట చెప్తాను ప్రియులారా, దేవుడు మనలను తనంతటి వారుగా ఉండాలనుకున్నాడు. అందుకే బైబిల్లో మీరు దైవములు అని రాయించాడు తెలుసా. ఒకసారి 82వ కీర్తన మనల్ని గురించి ఏం చెప్పాడో చూడండి. 82వ కీర్తన 6వ వచనంలో చూస్తే మీరు ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతూ 82వ కీర్తన 6వ వచనం చదువునా, మీరు దైవములు అని మీరందరూ సర్వోన్నతుని కుమారులని నేనే సెలవిచ్చాను. మనం ఎవరమంట అంటే ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతూ, అక్కడ మాటలు ఇశ్రాయేలు ప్రజలకు కదండి, మీరు దైవాలు అంటున్నాడు. నిజంగా దేవుడు తన పిల్లలైన మనల్ని ఆయన ఏం తక్కువ చేయలేదండి. ఎలా చూశాడు మనల్ని? తనలాగే తనంతటి వారుగా చూస్తున్నాడు. మనం మనుషులమైనా దేవుడు తన ప్రేమతో మీరు దైవములు అంటున్నాడండి. నేను చెప్పటం లేదమ్మా, అక్కడ దేవుడు చెప్పిందే చెప్తున్నా నేను. మీరు దైవములని నేనే చెప్తున్నాను, నేనే చెప్తున్నాను, నేను సెలవిచ్చి ఉన్నాను. ప్రియమైన దేవుని వాళ్ళారా, మనుషుల్ని దైవాలుగా చూస్తున్నాడండి. మన పిల్లలు ఉంటారండి, మన పిల్లలు మనం ఎక్కడ తక్కువ చేస్తాం? నెత్తి మీద పెట్టుకుంటాం మనం, అవునా? మన పిల్లలు ఎవరైనా పొగిడారనుకోండి, ఏంటి వాడిని పొగుడుతున్నావు అంటామా మనం? ఎంత గొప్పగా ఆనందిస్తామండి. అప్పుడప్పుడు పిల్లల్ని తల మీద పెట్టుకుని తండ్రి అంటుంటాడు, ఎరా డాడీ ఏంటి కొట్టు దగ్గరికి వెళ్దామా? ఎవడెవరికి డాడీ ఇక్కడ? పిల్లోడిని పట్టుకొని ఎరా డాడీ కొట్టు దగ్గరికి వెళ్దామా, షాపుకి వెళదామా, బట్టలు కావాలా డాడీ అని అడుగుతుంటారండి. ఎవరు ఎవరికి డాడీ అండి? ఇక్కడ తండ్రి ప్రేమ. ఇక్కడ కూడా అదే అంటున్నాడు, మీరెవరు? దైవములు. తనంతటి వారుగా మనల్ని చూస్తున్నాడండి. ఏం తక్కువ చేశాడండి ఆయన? మరి అలా చూసినప్పుడు ఈ చెట్టు ఎందుకు పెట్టాడు? ఎందుకు పెట్టాడంటే తనలాగే మనం బ్రతకాలనుకున్నాడు. తప్పు చేసే అవకాశం ఉన్నా తప్పు చేయకుండా నా పిల్లలు నాలాగే ఉండాలి. ఎవరిని? మనం ఈ లోకానికి రాకముందు మన పట్ల ఆయన ఆలోచన ఏంటంటే పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను ఉండాలనుకున్నాడండి. అందుకే దేవుడు ఏం చేశాడంటే నా పిల్లలు అవకాశం ఉన్నా చెయ్యకూడదు, చెయ్యరు, అలా ఉండాలి, అలా ఉన్న వాళ్ళనే నేను పరలోకానికి తీసుకోవాలనుకున్నాడండి. తప్పే ఉంది. అందుకే మానవులందరికీ స్వాతంత్ర్యాన్ని స్వేచ్ఛనిచ్చాడు. ఏదేను వనంలో చెట్టు వేసి ఆయన ఇచ్చింది ఏంటంటే మనకు స్వాతంత్ర్యం. స్వాతంత్ర్యం అంటే ఏంటి? మీరు మీకు ఇష్టమైనట్టుగా బ్రతకొచ్చు, నాన్న నిర్ణయం మీదే. స్వాతంత్ర్యం అంటే ఇప్పుడు ఏదేను వనంలో చెట్టు వేయకుండా ఉంటే ఆయన మనకు స్వాతంత్ర్యం ఇచ్చినట్ట, చెట్టు వేయడం వల్లనే మనకు స్వాతంత్ర్యం ఇచ్చినట్టు. మీరు తినొచ్చు, తినకపోవచ్చు, అంతే కదండి. మనకు స్వాతంత్ర్యం ఉంది. ఇప్పుడు మీకు ఒక మాట చెప్తాను, దొంగతనం చేయొచ్చు, చేయకపోవచ్చు, మనకు స్వాతంత్ర్యం ఉంది. అక్కడ కనపడుతుంది ఆ వస్తువు కనపడుతుంది కనుక నేను దొంగిలించానంటే ఎలా? ఎవరి మెడలోనో బంగారు నగలు కనిపించింది, లేకపోతే ఎవరింట్లోనో ఒక వస్తువు కనిపించింది, నాకు అక్కడ కనిపించింది కాబట్టి నేను దొంగతనం చేశానంటే ఎవరైనా ఒప్పుకుంటారండి? ఇది కూడా అంతే ప్రియులారా. అక్కడ పెట్టాడు, నీకు స్వాతంత్ర్యం ఇచ్చాడు. నాయన నీ ఇష్టం, నీకు స్వేచ్ఛనిచ్చా. కానీ ఒక విషయం, నువ్వు ఇలా తప్పుడు పనులు చేయకుండా ఉంటే మంచిది, నాలాగే ఉండాలని నేను చూస్తున్నాను అంటున్నాడండి. దేవుడు ఏమిచ్చాడో మనకు చూడండి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో పౌలు గారు సంఘంతో మాట్లాడుతూ ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. ఏమండి స్వతంత్రులంటే? ఎప్పుడు మనం స్వతంత్రులు? మంచి చెడు చేసే ఏమండి ఆ అవకాశాలు మనకిచ్చినప్పుడు. నాయన అంటే చెడు చేయమని చెప్పలేదు, మంచి చెడును మన కళ్ళ ముందు పెట్టినప్పుడే అప్పుడు మనం ఏమవుతామంటే స్వతంత్రులం అవుతాం. నీ ఇష్టం, చేస్తావా చేయవా. ఇక్కడ ఏమన్నాడంటే క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. ఇప్పుడు మనకు స్వాతంత్రం ఉందని తప్పు చేద్దామా?
ఏమండి వ్యభిచారం చేయొచ్చు చేయకపోవచ్చు దొంగతనం చేయొచ్చు చేయకపోవచ్చు నరహత్య చేయొచ్చు చేయకపోవచ్చు మనకు స్వాతంత్ర్యం ఉంది చేయి చేయకపో స్వాతంత్ర్యం ఉందని తప్పు చేయాలా చేయకుండా ఉంటే మనం దేవుడు అంతట వాళ్ళగా కనబడతాం దేవుడికి నా అంతట వాళ్ళయ్యారు నా పిల్లలు అనుకుంటాడండి గలతీ పత్రిక 5:13 లో 13 వచనానికి రండి స్వాతంత్ర్యం మనకి ఇచ్చాడని చెప్పిన దేవుడు క్రిందేం చెప్పాడంటే పౌలు గారి ద్వారా సహోదరులారా మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడిరి అయితే ఒక మాట అయితే అన్నారంటే అక్కడే ఉంది విషయం స్వాతంత్ర్యం ఉందని ఏది పడితే చేయకండి అయితే ఒక మాట ఆ స్వతంత్రమును ఆ స్వాతంత్ర్యమును శారీర క్రియలకు హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారే చూసారండి ప్రేమ చూపండి అంతేగాని నాకు స్వాతంత్ర్యం ఉందని ఒకనొకడు దోచుకోకండి నాకు స్వాతంత్ర్యం ఉందని ఒకడికి అన్యాయం చేయొద్దు స్వాతంత్ర్యం ఉండండి ఒకడికి అన్యాయం చేయొచ్చు చేయకపోవచ్చు ఆ స్వాతంత్ర్యం దేవుడు మనకి ఇచ్చాడు అంతేగాని మనం ఏదో తప్పు చేయడానికి వెళ్తుంటే మెడబట్టుకొని లాక్కురాడు ఆయన లాక్కొస్తే స్వాతంత్ర్యం ఇచ్చినట్ట ఇప్పుడు మనం ఏదో చేయడానికి పోతుంటే నువ్వు ఇది చేయడానికి వీల్లేదని లాక్కొచ్చాడు అనుకోండి అప్పుడు మనకు స్వాతంత్ర్యం ఇచ్చినట్ట అది కాదు ఆయన మనల్ని వదిలేశాడు వదిలేసి చెప్తున్నాడు అది చేస్తే తప్పు నాయన ఇది చేస్తే మంచిది నువ్వు మంచి చేయగాని చెడు మాత్రం చేయకు అంతే కదండి ఒక స్త్రీ నీ కళ్ళకు కనిపిస్తున్నప్పుడు మంచి ఆలోచన చేసుకో చెడ్డ ఆలోచన కూడా వస్తది స్వాతంత్రం నీకుంది కాబట్టి చెడు ఆలోచన చేయకు మంచి ఆలోచన మాత్రమే చేయి చూసారండి దేవుడు మనకు స్వాతంత్రం ఇచ్చాడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10:23 కూడా చూడండి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10:23 ప్రియులారా అన్ని విషయముల యందు స్వాతంత్ర్యము అన్ని విషయాల కొన్ని విషయాలనేనా అమ్మా అన్ని విషయాల్లో దేవుడు మనకు స్వాతంత్ర్యం ఇచ్చాడు తప్పుడు మాట మాట్లాడొచ్చు ఆ మాట్లాడకపోవచ్చు నాకు దేవుడు నోరు ఇచ్చాడు కాబట్టి నాకు ఇష్టం వచ్చినట్టుగా నేను మాట్లాడతానంటే ఎలా కుదురుతుంది అంతే కదా దేవుడు మనకు నోరు ఇచ్చాడండి ఈ నోటితో చెడ్డ మాటలు పలకొచ్చు ఆ మంచి మాటలు కూడా మాట్లాడొచ్చు ఇప్పుడు మనం మంచి మాట్లాడాలా చెడ్డ మాటలు మాట్లాడాలా చెడ్డ మాటలు మాట్లాడకుండా మంచే మాట్లాడాలి దేవుడు మనకు స్వాతంత్రం ఇచ్చాడని మనకి ఇష్టం వచ్చినట్టుగా బ్రతకూడదట అన్ని విషయములలో మీకు స్వాతంత్ర్యము కలదు గాని అన్ని చేయదగినవి కావు ఇప్పుడు తోటలో ఏమండి అన్ని చెట్లతో పాటు మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షాన్ని కూడా వేసి దేవుడు వాళ్ళకి ఏమి ఇచ్చాడు చెప్పాలి మీరు ఏమి ఇచ్చాడు స్వాతంత్ర్యం ఇచ్చాడు ఆ చెట్టు లేకపోతే వాళ్ళకు స్వాతంత్ర్యం వచ్చేది కాదు దేవుడు స్వాతంత్ర్యం ఇచ్చినట్టు కాదు వాళ్ళను బానిసలుగా పెట్టుకున్నట్టే అంటే మీరు ఇది చేయకూడదు అన్నట్టే కదండి కనుక మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షాన్ని వేయటంలో దేవుడు స్వాతంత్ర్యం ఇచ్చాడు దాన్ని తినకూడదు అన్నాడు అలాగని అది తింటేనే ఏదో తెలుస్తుందని కాదు అంతకుముందే మహాజ్ఞానం గలవాడు ఎవరో తెలుసా ఆదాము ఆదాముకు గాఢనిద్ర కలుగు చేసి ప్రకటింపుకొని తీస్తే ఆయన ఏమన్నా తెలుసా గాఢనిద్రలో పోయినోడికి ఏం తెలుసండి లెగిసి ఏమన్నాడంటే నా ఎముకలలో ఎముక నా మాంసములో మాంసము నరులలో నుండి తీయబడింది కనుక నారి అనబడని మాట్లాడిన ఆయనకి ఎంత జ్ఞానం ఉంది తెలుసు అన్నీ తెలుసు ఆయనకి ప్రియమైన దేవుని పిల్లలారా అక్కడ అంటున్నాడు మీరిది చేయొద్దు నానా చేయొద్దు అప్పుడు ఆగాలి కదండి ఆగకుండా ఏం చేశారంటే తినేశారండి తినేశారు తినేసి పాపం తెచ్చుకున్నారు పాపం వల్ల ఏమొచ్చేసింది మరణం వచ్చింది పరలోకం వెళ్లకుండా మార్గం మూసుకుపోయింది దారి మూయబడింది ఆలోచించండి ప్రియులారా ఇందుకు మనుషులు ఏమన్నారంటే దేవుడు అన్యాయం చేశాడు ఏమండి నేను మాట అంటాను ఇప్పుడు ఆ రోజు ఒకవేళ ఏదేను వనంలో చెట్టు లేకపోతే సాతానును కూడా దేవుడు భూమి మీదకు పంపకపోతే అసలు మనిషి తప్పు చేసేవాడే కాదు ఎందుకంటే తెలియదు కదా అతనికి మంచి చేసేవాడు పాపం లేకుండా ఉండేవాడు పాపం లేని వాళ్ళు అందరు ఎక్కడికి వెళ్తారు
పరలోకం వెళ్తారు. పరలోకం వెళ్ళిన తర్వాత మనందరిని చుట్టూ కూర్చోబెట్టుకొని దేవుడు మనందరితో మాట్లాడుతూ, పిల్లలారా, నేను మీ మధ్య పాపం చేసే అవకాశాన్ని పెట్టలేదు కనుక మీరందరూ కూడా పాపం చేయలేదు. ఒకవేళ పాపం చేసే అవకాశం కూడా మీ ముందుంచితే మీరు చాలామంది పరలోకానికి వచ్చేవాళ్ళు కాదు అన్నాడు అనుకోండి. ఇచ్చి చూడాల్సింది అవునా? ఇచ్చి చూస్తే మేము ఎలా ఉండేవాళ్ళం మీకు అర్థమయ్యేది కదా. ఇంకో మాట చెప్తాను, పరీక్షలేమీ లేకుండా పిల్లల్ని ఏమైనా చదివిస్తే వాళ్ళందరూ పై తరగతులకు వెళ్తారు. పరీక్షలు లేకపోతే ఏముందండి, ఒక సంవత్సరం ఒక క్లాసులో నుంచి ఇంకొక సంవత్సరం ఇంకొక క్లాసులోకి వెళ్ళిపోతారు. అప్పుడు టీచర్ వాళ్ళ మధ్య కూర్చొని, అరే మీకు పరీక్ష పెట్టలేదు కానీ పెడితే అసలు ఇంతమంది ఈ క్లాసులోకి వచ్చేవాళ్ళు కాదురా అంటే సొద్ద ముద్దోళ్ళు అందరూ ఏమంటారు, పెట్టి చూడాల్సింది సార్, వాడు ముద్దోడు అన్న సంగతి తెలిసి కూడా ఆ మాట అంటాడు. దేవుడు కూడా అంతేనండి, పరీక్ష పెట్టాడు. ఒక రకంగా చెప్పాలంటే తన పిల్లలైన వారికి ఆయన పరీక్ష పెట్టాడు. ఏం పెట్టాడు అమ్మ? ఏం పెట్టాడు? పరీక్ష పెట్టు. పరీక్ష పెట్టొద్దా? దేవుడు మీ పిల్లలు స్కూల్కి పంపిస్తారు, పంపించిన దగ్గర నుంచి ఏం పెట్టాలి వాళ్ళు? స్కూల్లో టీచర్లు ఏం చేయాలి? పరీక్షలు పెట్టాలి. పరీక్షలు ఏ స్కూల్లోనైనా ఉన్నవారు పెట్టకపోతే మీరేమంటారు? స్కూల్కి వెళ్ళి, మీరేం స్కూల్ సార్, మా పిల్లల్ని పంపించాము కానీ ఇంతవరకు ఒక పరీక్ష కూడా పెట్టలేదు. ఎందుకు అడుగుతారో తెలుసా మీరు? పరీక్ష పెడితేనే మీ పిల్లలు గొప్పవాళ్ళ కాదన్న సంగతి మీకు అర్థమవుతుంది. పరీక్ష పెడితేనే కదండి ఎవరు ఎంత టాలెంట్ కలిగిన వాళ్ళు, ఎంత జ్ఞానం కలవాళ్ళు అనేది అర్థమయ్యేది. పరీక్ష పెడితేనే కదా. పరీక్షలు పెట్టాలి. మనం ఏమనుకుంటాం, మా పిల్లలు పరీక్షలు పెడితే అందరికంటే మంచి మార్కులు తెచ్చుకుంటే మేము బాగా ఆనందపడాలి. దేవుడు కూడా అంతేనండి, అందుకే పరీక్ష పెట్టాడు. నా పిల్లలు పరీక్షలో నెగ్గి పరలోకానికి రావాలి. పరలోకం కోసం పెట్టిన పరీక్ష అది. సాతానును ఉంచటం కానీ చెట్టు వేయటం కానీ దేవుడు పరీక్ష కోసమేనండి. పరీక్ష కోసం ప్రభుత్వం వాళ్ళు ఒక ఉద్యోగం ఇవ్వాలనుకోండి, ప్రభుత్వ ఉద్యోగం రావాలంటే ఎన్ని టెస్టులు ఉంటాయండి, ఎన్ని పరీక్షలు ఉంటాయి? వాళ్ళు అడిగిన క్వాలిఫికేషన్ మనకు ఉండాలి. అంతేకాదు, నీకు వాళ్ళు ఉద్యోగం ఇవ్వడానికి ఎన్ని పరీక్షలు పెడతారు? నీ ఆరోగ్యం సరిగా ఉందా, అది కూడా పరీక్ష. నీకేమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి, నీకు వాళ్ళు ఉద్యోగం ఇవ్వడానికి ఇష్టపడరు. రోగంలో నీకు ఇస్తే మాకు సమస్యలు వస్తాయనుకుంటారు వాళ్ళు. ఇన్ని పరీక్షలు ఒక ఉద్యోగం ఇవ్వడానికి. ఉద్యోగం అంటే ఒక 30 ఏళ్ళు 40 ఏళ్ళు 50 ఏళ్ళు చేస్తాడు. ఈ కాలం కోసం ఇన్ని పరీక్షలు అయితే ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వడానికి, ఇంతకాలం నిన్ను పోషించడానికి నీకు పరీక్ష అయితే యుగయుగాలు దేవుడు తనతో ఉంచుకోవడానికి పరీక్ష పెట్టొద్దా? పెట్టాడండి. పరీక్ష పెట్టి ఆయన చూస్తున్నాడు, నా పిల్లలు పరీక్షలో నెగ్గాలి అనుకున్నాడు. ఆ సంగతి వాళ్ళకి అర్థం కాక ఆదామ వాళ్ళు ఏమైపోయారు? ఫెయిల్ అయిపోయారు. పరీక్షలో ఏమైపోయారండి వాళ్ళు? ఫెయిల్ అయిపోయారు. ఫెయిల్ అయిపోయారు. మనిషి మనస్తత్వం ఎలాంటిదంటే ఏమండి, పరీక్ష లేకపోతే అవతలకు వెళ్ళిన తర్వాత పెట్టి చూస్తే బాగుండేది అంటాడండి. పెట్టి చూస్తే బాగుండేది. మనం కూడా అందరం పరలోకానికి వెళ్ళిపోతే, పాపం చేసే అవకాశం దేవుడు పెట్టకపోతే అందరం పరలోకానికి వెళ్తాం. మనతో దేవుడు పరీక్ష పెడితే మీరందరూ పరలోకానికి వచ్చేవాళ్ళు కాదు బిడ్డా అంటే పెట్టి చూడాల్సింది తండ్రి అంటాం మనం. అందుకే ముందే పెట్టాడు. మనిషి ఎలాంటి వాడంటే తప్పు చేసి ఎవడు నేను చేశానని ఇప్పుడు చెప్పడండి. ఈ ఆదామవులు ఏం చేశారు చూడండి, వాళ్ళ బుద్ధి చూస్తే ఆది కాండం. దేవుడు అడుగుతున్నాడు ఎందుకు తప్పు చేశామంటే ఏం చెప్పారో చూడండి వాళ్ళు. ఆది కాండం 3వ అధ్యాయం 9 నుండి వాళ్ళ మనస్తత్వం మీకు అర్థం కావాలి. దేవుడైన యెహోవా ఆదామును పిలిచి నీవు ఎక్కడ ఉన్నావు అని అన్నప్పుడు, అందుకు అతడు, నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరిగా ఉన్నాను అని చెప్పాడండి. అప్పుడు భయపడి దాగుకొంటినను. అందుకు ఆయన, నీవు దిగంబరివని నీకు తెలిపిన వాడెవడు? నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలమును తింటివా అని అడిగాను. అందుకు ఆదాము, ఇక్కడ చూడండి ఎలా ఉందో, నాతో ఉండుటకు నీవు నాకిచ్చిన స్త్రీ
ఆ వృక్ష ఫలముల్లో కొన్ని నాకు ఇయ్యగా నేను తిన్నానని సమాధానం చెప్పాడు. అసలు ఎలా ఉండండి సమాధానం? మీరు ఒకసారి ఆలోచించాలి. ఏమయ్యా ఎక్కడున్నావు ఆదామా అంటే నేను దిగంబరిగా ఉన్నాను దాక్కున్నాను అన్నాడు. అసలు నువ్వు దిగంబరని నీకు చెప్పినవాడెవడు? నేను ఉద్దన పన్ను చేశావా అన్నప్పుడు తప్పైపోయిందయ్యా, తప్పైపోయింది, పొరపాటున తిన్నాను అనాలి కదండి, నన్ను క్షమించు అనాలి కదా. అలా అనకుండా తప్పు ఎవరి మీదకి నెడతున్నాడంటే ఏమన్నాడండి అక్కడ? అందుకు ఆదాము నాతో ఉండుటకు నేనేమైనా అడిగానా నేను నాకు ఇయ్యమని భార్యని? నాతో ఉండుటకు నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీ ఆ వృక్ష ఫలములో కొన్ని నాకు తీసుకొచ్చి ఇస్తే నేందన్నా అంటే తప్పంతా నీదే. ఎవరు ఇమ్మన్నారు ఈమెని? ఆమె లేకపోతే నేను తప్పు చేసేవాడిని కాదు. ఇచ్చి నువ్వు చేసావు తప్పు. ఎంత టోళ్ళు మనుషులు చూడండి, నీవు నాతో ఉండుటకు ఇచ్చావే, ఆ స్త్రీ ఇవ్వబట్టి తిన్నాను కానీ అంటే నువ్వు ఆమెను నా ముందు పెట్టావు, ఆమె తీసుకొచ్చి నాకు ఇవ్వటాన్ని బట్టి కానీ నేనే నీదంట అంటే తప్పు చేసి దేవుడి మీదకి నెట్టి అంత గొప్పోడు అయిపోయాడు ఎవరో చూసారా? ఏంటండి మనిషి, మనం కూడా అలాంటి వాళ్ళమేనని ముందే పరీక్ష పెట్టాడు. తప్పు చేసి కూడా పరీక్ష పెట్టి చూడాల్సింది అంతా మనం. ఒకవేళ దేవుడు తప్పు చేసే అవకాశం లేకపోతే ఏమండి, తప్పు చేసే మనం పెట్టి చూడాల్సింది పరీక్ష అంటాం. ఎట్లా అంటాడంటే నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీ నువ్వు చేయకపోతే, ఈమె నువ్వు చేయకపోతే నా ప్రకటన ముఖం తీసి నువ్వేగ చేసింది, నువ్వు చేయకపోతే నేనెందుకు చేస్తా, మొత్తం నీదే. ఇప్పుడు ఈరోజు మనుషులు కూడా ఆ చెట్టు పెట్టకపోతే అది తప్పు చేసేవాళ్ళు కాదుగా. ఇది అలానే ఉందో చూడండి. ఆదాం కూడా అంటున్నాడు ఈమె నువ్వు చేయకపోతే నేను తప్పు చేసేవాడిని కాదుగా. ఇప్పుడు ఆమెను అడిగాడు, ఏవమ్మా ఏంటి ఇలా చేసేవని అడుగుతున్నాడు. తర్వాత చూడండి ఎవరు అడుగుతున్నాడు, ఆ దేవుడైన యెహోవా స్త్రీతో నీవేం చేసావమ్మా, నువ్వు చేసిన పని ఏంటి అవమ్మా అని అడుగగా స్త్రీ తప్పైపోయిందయ్యా, తప్పైపోయింది అనటం వల్ల సర్పము నన్ను మోసపుచ్చింది. సర్పము అంటే నువ్వేగా సర్పాన్ని చేసింది, నువ్వు సర్పాన్ని పెట్టకపోతే ఆ సర్పం నా దగ్గరకు వచ్చేది కాదు, ఈ మాటలన్నీ చెప్పేది కాదు, అసలు నేను తినేదాన్ని కూడా కాదు. తప్పంతా చేసింది ఎవరు? నువ్వే. ఆయనేమో స్త్రీ మీదగా నెట్టాడు, ఇప్పుడు స్త్రీ ఏమో సర్పం మీదగా నెట్టింది. తప్పు చేశామని ఎవరు ఒప్పుకోలేదు ఇక్కడ చూడండి. పురుషుడు ఒప్పుకోలేదు, స్త్రీ ఒప్పుకోలేదు. మనం ఎట్లాంటి వాళ్ళం అంటే తప్పు చేస్తాం కానీ ఒప్పుకోము. వాడు జరగొట్టారండి అంటుంటారు, తను జరగొడితే చెడిపోతావా, ఎవరో ఆవిడ చెరగొడితే నువ్వు చెడిపోతావా? ఆలోచించండి. లేదండి దేవుడు అసలు ఈ మనుషుల్ని పెట్టకపోతే నేను ఒక్కడిని ఇక్కడ భూమి మీద బ్రహ్మాండంగా ఉండేవాడిని అంటుంటారు మనుషులు. తీరా ఇలా ఉంటాయండి మనుషుల మాటలు. అంటే మొత్తానికి దేవుణ్ణే నేరస్తుడిగా చేసే స్థితి అండి. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే మన మనస్తత్వాన్ని ఎరిగి ఆయన ఆ రోజు ఆదామవలకు పరీక్షించడానికి ఆ చెట్టును పెట్టాడు. ప్రియులారా ఏమండి, అదున్నంత మాత్రాన తింటారా? యోసేపు గారు ఉన్నారండి. యోసేపు గారిని పాపానికి ప్రేరేపించే స్త్రీ కళ్ళ ముందే ఉంది. చేశాడా? చేయలేదు, చేయలేదు. నా భార్యను ఉంచావు గనక ఆమె వల్ల నేను తిన్నానని ఏం చెప్పాడు? సర్పాన్ని పెట్టావు గనక సర్పం ఉండడం వల్ల నేను తిన్నానని ఆమె చెప్పింది. తప్పు ఎవరు ఒప్పుకోలేదండి. ఇప్పుడు యోసేపు తప్పు చేయొచ్చుగా, చేసి నువ్వు ఈ స్త్రీని నా కళ్ళ ముందు పెట్టావు, ఎంత అందంగా ఉండేటట్టు చేసి పెట్టావు, అందుకే నేను తప్పు చేశాను అనలేదండి. అసలు తప్పెందుకు చేయాలి? దేవుడు నాకు స్వాతంత్రం ఇచ్చాడు, చెయ్యొచ్చు చేయకపోవచ్చు, నేను చెయ్యను, నేను తప్పు చెయ్యను అనుకున్నాడు. నా దేవుని ముందు ఇంత ఘోరమైన దుష్కార్యం నేను ఎలాగూ చేయగలనని ఆమె చేతుల్లోనే ఆమె బలవంతం చేస్తుంటే ఆ వస్త్రాలు కూడా వదిలిపెట్టి పారిపోయాడే. అలాగా ఎందుకు ఉండకూడదు? మనం తప్పు చేసే అవకాశం దేవుడు పెట్టాడు అందుకే మేము చేస్తున్నాం అన్నవాడు అజ్ఞానండి. తప్పు చేసే అవకాశం కళ్ళ ముందున్న యోసేపు గారు తప్పు చెయ్యలేదు. అంటే యోసేపులా ఉండాలని మనల్ని దేవుడు అనుకున్నాడా? అవునండి. ఇంకో మాట చెప్తాను, మోషే గారు ఉన్నారండి, తప్పు చేసే అవకాశం కళ్ళ ముందుకే వచ్చింది. అల్పకాలము పాపభోగమును
అనుభవించవచ్చు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో 24వ వచనంలో మనం చూస్తాం, ధనాన్ని సంపాదించుకోవచ్చు, అంతేకాదు అల్పకాలంలో పాపభోగమును అనుభవించవచ్చు. అల్పకాలము పాపభోగమును అనుభవించుటకు అతను ఇష్టపడలేదండి. అల్పకాలము పాపభోగమును అనుభవించుటకంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడమే మేలనుకున్నాడు. మనం ఎట్లా అంటాలం? కళ్ళముందుంది, దేవుడు పెట్టాడు, అనుభవిస్తే తప్పే ఉంది, ప్రొసీడ్ అంటుంటాం. తప్పు కదండి. అప్పుడప్పుడు దేవుడు మనల్ని కూడా పరీక్షిస్తుంటాడు. అందమైన మనుషులు మన ముందుకు వస్తుంటారు. యోసేపు గారి ముందుకు ఎలాగా పోతీఫరు భార్య వచ్చి ప్రేరేపిస్తుందో మన ముందుకు కూడా అవకాశాలు వస్తాయి. కానీ అవకాశం వచ్చినప్పుడే మనం బాగుండాలి. చాలామంది అందరూ ఉన్నప్పుడు బ్రహ్మాండంగా ఉంటారండి, ఎవరు లేనప్పుడు ఎలా ఉంటారు? అస్సలు వాళ్ళ మాటల తీరే మారిపోద్ది. అందరూ ఉన్నప్పుడు వందనాలు అక్క, అక్క వందనాలు, చెల్లి వందనాలు అంటారు. ఎవరు లేనప్పుడు ఒంటరిగా ఉంటే ఏంటి చెప్పు, ఏంటి విషయం, ఎంత తేడా అండి బాబు, ఎంత తేడా ఆలోచించండి. యోసేపు ఎలాంటి వాడంటే అందరున్నప్పుడు ఒక విధంగా, అందరూ మనుషులు ఎవరు లేనప్పుడు ఒక విధంగా ప్రవర్తించేవాడు కాదు. అందరున్నప్పుడు పర్ఫెక్ట్గా ఉన్నాడు, ఎవరు లేనప్పుడు కూడా ఒక్క స్త్రీ తన కళ్ళ ముందున్నప్పుడు పర్ఫెక్ట్గా ఉన్నాడండి. అలా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ఏమండి, దేవుడు ఒక ఉన్నతమైన స్థితి ఎవరికిచ్చాడు? యోసేపు గారికి ఇచ్చాడు. ఐగుప్తు దేశంలో ఒక ప్రధానమైన వ్యక్తిగా అతను నియమించబడ్డాడంటే అంత గొప్పవాడు కావడం వెనక ఏముందో తెలుసా? అతను తప్పు చేయకుండా ఉన్నాడండి, తప్పు చేయలేదు. దేవుడు కూడా నా పిల్లలు తప్పు చేయకుండా ఉంటే ఈ భూమి మీద గొప్పవాళ్ళుగానే కాదు పరలోకంలో కూడా గొప్పవాళ్ళుగా ఉంచాలనుకున్నాడండి. ఒక మోషే ఎందుకు అల్పకాలం పాపభోగాన్ని అనుభవించే అవకాశం కళ్ళ ముందున్నా అనుభవించలేదంటే ప్రతిఫలముగా కలుగుబోయే బహుమానాన్ని నేను పోగొట్టుకుంటాను, పరలోకం పోగొట్టుకుంటాను తప్పు చేస్తే అనుకున్నాడండి. అందుకే తప్పు చేసే అవకాశం ఉన్నా తప్పు చేయకుండా బ్రతికాడు. ఎవరు? మోషే గారు. సత్యం తెలిసిన తర్వాత యేసుక్రీస్తు వారు మనలాంటి శరీరంతోనే భూమి మీద ఉన్నారు కదా, మనలాంటిదేనా ప్రత్యేకమైన శరీరమా? మనలాంటి శరీరం. ఆయన తప్పు చేయలేదండి, ఆయన పాపము చేయలేదు అని ఉంది. చూడండి ఒకసారి పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం. పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం నుండి, ఆయన పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటమును కనబడలేదు. ఆయన నోట ఏ కపటమును కనబడలేదు, పాపము చేయలేదు. అంటే నిజంగా యేసుక్రీస్తు వారు దేవుణ్ణి గెలిపించాడండి. అమ్మా, అప్పుడప్పుడు మనకు పరీక్షలు వస్తుంటాయి. సాతాను మనల్ని శోధిస్తున్నప్పుడు దేవుడు మనల్ని పరీక్షిస్తుంటాడు. సాతానును గనక మనం జయించాము అంటే మనం ఆ రోజు దేవుడికి ఒక విజయాన్ని ఇచ్చిన వాళ్ళం అవుతాం, దేవుణ్ణి మనం గెలిపించిన వాళ్ళం అవుతాం. యోబు గారి విషయంలో సాతానుతో దేవుడు ఒక మాట అన్నాడు, నీకు నా కుమారుడు నా సేవకుడైన యోబు సంగతి తెలుసా అన్నప్పుడు నాకెందుకు తెలియదు, బ్రహ్మాండంగా తెలుసు అని అన్నాడు. అతడు యథార్థవంతుడు, అతడు న్యాయవంతుడు, భయభక్తులు గలవాడు, చెడుతనమును విసర్జించినవాడు, భూమి మీద అతని వంటి వాడు ఎవడునూ లేడని చెప్పినప్పుడు ఏమన్నాడు తెలుసా సాతాను? ఎందుకు తప్పు చేయకుండా ఉన్నాడంటే బాగా ఆస్తులు ఇచ్చావు కదా, అన్ని మేలులు చేశావు కదా, ఒక్కసారి నా చేతికి అప్పగించు, అతని సంగతి చెప్తా, నీ ముఖం ఎదుటనే నిన్ను దూషించేవాడుగా మార్చేస్తా అన్నప్పుడు దేవుడు యోబు మీద ఉన్న నమ్మకంతో వెళ్ళిపో నీకు అవకాశం ఇచ్చానన్నాడండి. శోధించే అవకాశాన్ని సాతానుకు ఇచ్చాడు. దేవుడు పరీక్షిస్తున్నాడు, సాతాను ఏం చేస్తున్నాడు? శోధిస్తున్నాడు. వచ్చేశాడండి, వచ్చి మొత్తం ఆస్తులన్నీ పోగొట్టేశాడండి. శోధన, సాతాను శోధన. పిల్లలందరూ చనిపోయేటట్టుగా చేశాడు, వాడు చంపలేడు. భయంకరమైన గాలికి ఏమండి భవనం అట కుప్పగూలిపోయిందట, అందులో విందు చేసుకుంటున్న యోబు 10 మంది పిల్లలు చనిపోయారండి. ఇంత నష్టం జరిగినా పరలోకంలో దూతలు తొంగి చూస్తుంటారంటే ఇలాంటి కార్యాలను బాగా వినండి.
మన ముందు కూడా పాపం చేసే అవకాశం ఉన్నప్పుడు పరలోకంలో నుంచి దేవుడు దేవుని దూతలు తొంగి చూస్తుంటారట. ఏమని దేవుడు అనుకుంటాడు, నా కుమారుడు పాపం చేసే అవకాశం వచ్చింది, చేయకుండా నన్ను గెలిపిస్తాడా, నన్ను వాడబడతాడా చూద్దామని అలా చూస్తుంటే దేవదూతలందరూ ఆ కార్యాన్ని తొంగి చూస్తుంటారు. క్రికెట్ ఆడేటప్పుడు ఆ స్టేడియంలో ఉన్న వాళ్ళ సూపు అంతా ఎవరి మీద ఉంటుంది, ఆడే వాళ్ళ మీదనే ఉంటుంది. సిక్స్ కొడతాడా లేదా ఎలా చూస్తారో పరలోకంలో ఉన్న దూతలు మన వైపు చూస్తుంటారు. ఇప్పుడు మనకు అప్పుడప్పుడు పాపం చేసే అవకాశం వస్తుంది ఒంటరిగా ఉన్నప్పుడు, అప్పుడు దేవుడు గమనిస్తుంటాడు, దూతలు చూస్తుంటారు. మనం తప్పు చేసామనుకోండి దేవుడు ఎంత బాధపడతాడంటే ఆ సాతాను గాడు దేవుడు ముందుకు వెళ్ళి నువ్వు చెప్పావుగా భక్తుడని ఎంతసేపట్లో చిటికలో వాడిని వాడగొట్టా చూడు అంటాడండి. కానీ యోబు ఏమనుకున్నాడంటే నా దేవుని నేను గెలిపించాలి, ఎంత బాధ వచ్చినా నేను తప్పు చేయకూడదు అనుకున్నాడు. యోబు దేవుణ్ణి ఏం చేశాడు చెప్పాలి, గెలిపించాడు. సాతానును ఓడించాడంటే దేవునికి విజయాన్ని ఇచ్చాడు. అప్పుడు దేవుడు అన్నాడు, చూసావా నా కుమారుడు ఎంత గొప్పవాడు, తప్పు చేసే అవకాశం ఉన్నా నన్ను వదిలిపెట్టే అవకాశం ఉన్నా వదలలేదు. అంటే సాతాను అన్నాడు ఇంకోసారి అవకాశం శరీరం మీద, తన శరీరం మీద ఇచ్చాడండి, అయినా తప్పు చేయలేదు. యోగు భార్య వచ్చింది, సాతాను ఎవరిని ఆడుకున్నాడు, యోగు భార్యలో దూరి యోగు భార్యతో మాట్లాడించాడు. ఆ యోగు భార్య అంటుంది ఎంత జరిగినా ఇంకా దేవుడా దేవుడా అంటావేంటి, యథార్థత వదలక ఉంటావేంటి, దేవుని దూషించి చావరాదు, ఎంత అన్యాయం చేశాడు దేవుడు, చచ్చిపో ఇంకా దేవుడు దేవుడు అంటావేంటి. అప్పుడు అన్నాడు మూర్ఖురాలు మాట్లాడినట్టుగా మాట్లాడతావేంటి, దేవుడు మనకు కొంతకాలం మేలు చేశాడు కదా, కొంతకాలం ఆ దేవుడు మనల్ని పరీక్షించేటప్పుడు మనం కీడు కూడా అనుభవించాలి. మాటల్లో కూడా తప్పు చేయలేదంట. రెండవసారి కూడా యోబు దేవుణ్ణే గెలిపించాడు. యోసేపు గెలిపించాడు, మోషే గెలిపించాడు, యోబు గెలిపించాడు, యేసుక్రీస్తు వారు కూడా గెలిపించాడు. మరి మనం గెలిపించొద్దా? మన ముందు పాపం చేసే అవకాశం ఎందుకు ఉంటుందో తెలుసా? ఆ రోజు ఆదాము హవ్వల ముందు తప్పు చేసే అవకాశం ఎందుకుందంటే అది వాళ్లకు దేవుడు పెట్టిన పరీక్ష. పరీక్షలోనే మనం ఎలాంటి వాళ్ళమో తేలిపోద్ది. దేవుడు పరలోకం ఇవ్వడానికి, చిన్న ఉద్యోగం ఈ లోకంలో ఉన్నోడు ఇవ్వడానికి నీకు ఇన్ని పరీక్షలు పెడితే యుగయుగాలు ఆనందంగా ఉండే బంగారు లోకం, ఒక ఉన్నతమైన లోకం, బంగారు లోకం అంటే గొప్ప లోకం, అంత గొప్ప లోకాన్ని నీ సొంతం చేయడానికి ఏ పరీక్ష పెట్టొద్దా? ఎవరైనా ఈసారి ఏ దేని వనంలో చెట్టు ఎందుకు వేశారు, సాతాను ఎందుకు పెట్టాడు దేవుడు అంటే మీరేం చెప్పాలి? అది వాళ్లకు దేవుడు పెట్టిన పరీక్ష. అదేంటి దేవుడు పరీక్షలు పెట్టడం ఏంటి అని అన్నారనుకోండి, నీకు పెట్టట్లేదా పరీక్ష? స్కూల్లోకి వెళ్తే మనుషులు పరీక్ష పెడితే నీకు బాగా ఆనందం ఉంది, దేవుడు మాత్రం పరీక్ష పెట్టొద్దా? అన్యాయంగా మాట్లాడకు. తన పిల్లలు గొప్పవారో కాదో ఎలా తెలుస్తుంది, ఎవరు మంచివాళ్ళు ఎవరు చెడ్డవాళ్ళు ఎలా తెలుస్తుంది? పరీక్ష పెడితే కదా. దేవుడు తప్పు చేయలేదండి, అసలు దేవుడు అన్యాయము చేయడం అసంభవం. స్వాతంత్ర్యం ఇచ్చాడు, తప్పు చేస్తావో చేయవో నీ ఇష్టం, చేయకుండా ఉంటే నేను పరలోకాన్ని తీసుకుంటా, చేసావో నరకానికి వెళ్ళిపోతాం. పౌలు గారి సంగతి తెలిసి నేను తప్పు చేయకుండా ఎలా బ్రతకాలబ్బా, ఎప్పుడు చూసినా ఈ శరీరం తప్పు చేయడానికి నన్ను ప్రేరేపిస్తుందని చెప్పి దాన్ని నలగొట్టి లోబరుచుకున్నాడు కదా. అంటే సాతానును ఒక రకంగా చెప్పాలంటే పౌలు గారు కూడా జయించాడు. అందుకే నేను క్రీస్తుని పోలి నడుచుకొని చున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి. నేను మంచి పోరాటము పోరాడి తిని నా పరుగును కడముట్టించి తిని విశ్వాసమును కాపాడుకుంటుని ఇక మీదట నా కొరకు నీతి కిరీటం. ఏమంటే ఒక విజయాన్ని సాధించిన వాళ్ళగా మాట్లాడడం లేదా పౌలు గారు? మనం కూడా అంతే ఉండాలండి. తప్పు చేసే అవకాశం నా కళ్ళ ముందు ఉన్నా నేను తప్పు చేయకుండా దేవుని బిడ్డని నిరూపించుకున్నా నేను. ఏమండి నేను ఒక మాట చెప్తాను, అందరూ ఉన్నప్పుడు ఏమండి అందరూ ఉన్నప్పుడు తప్పు చేయకుండా ఉండటం గొప్ప సంగతి కాదు, అందరూ లేకుండా నువ్వు ఒక్కడ ఉన్నప్పుడు తప్పు చేయకుండా ఉండడం చాలా గొప్ప సంగతి, చాలా గొప్ప సంగతి. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు
ఆదామావులకు అన్యాయం చేయలేదండి. నా పిల్లలు గొప్పవాళ్ళుగా ఉండాలని ఆయన పరీక్ష పెట్టాడు. పరీక్ష పెట్టాడు. ఒకవేళ సాతానే గనక దేవుని దగ్గర ఉండి వీళ్ళందరూ కూడా డూప్లికేట్ వాళ్ళు, నువ్వు పరీక్ష పెడితే వీళ్ళందరూ పరలోకానికి వచ్చేవాళ్ళు కాదు అంటే దేవుడే అంటాడు అట్లనా? లేదు లేదు లేదు, నా పిల్లలు చాలా గొప్పవాళ్ళంటే వాడు ఊరుకుంటాడా? వాడు ఊరుకోడు. అందుకే దేవుడు పరీక్ష పెట్టాడు. మనమే వాడిని జయించి, వాడు మనను శోధిస్తున్నప్పుడు మనం వాడిని జయించి వాడి తలను చితక త్రొక్కాలి, వాడి తలను చితక త్రొక్కాలి. అందుకే యేసుక్రీస్తు వారి విషయంలో నేను జయించి అనే మాట రాయించాడండి. యేసుక్రీస్తు వారు ఏం చేశారట? జయించాడు. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, సాతానును ఎవరైతే జయిస్తారో వాళ్ళకే దేవుడు పరలోకం ఇవ్వాలనుకున్నాడు. ఆదాము హవ్వలకు అదొక పరీక్ష అయితే మనకు కూడా అప్పుడప్పుడు కొన్ని పరీక్షలు వస్తాయి. మనం కూడా సహించగలిగినంతే వస్తుంది మనకు శోధన. శోధన వచ్చినప్పుడు ఆ శోధనలో నువ్వు నిలబడగలిగితే దేవుడు తప్పకుండా నీకు పరలోకం ఆనందంగా ఇస్తాడు, ఆనందంగా ఇస్తాడు. కనుక ఎవరైనా ఒకవేళ అర్థం కాక మాట్లాడితే మీరు ఈ మాటలు చెప్పి, దేవుడు మనిషికి స్వాతంత్రం ఇచ్చాడు, ఆయన చెట్టు పెట్టి వాళ్ళకు స్వాతంత్రం ఇచ్చాడు, ఆయన పరీక్షించాడు చెట్టు పెట్టి, నా పిల్లలు గొప్పవాళ్ళైతే నేను పరలోకానికి తీసుకోవాలనుకున్నాడు, అందులో తప్పేముంది? మన పిల్లల్ని మనం గొప్పగా చూడాలనుకుంటున్నామే, అలాంటప్పుడు దేవుడు అలా చూడకూడదని వాళ్ళ నోరులు మనం ఏం చేయాలా? మూయించాలి. అజ్ఞానముగా మాట్లాడు వారి నోరు మూయించుట దేవుని చిత్తం. మన ప్రవర్తనను బట్టి, మనం బైబిల్ ద్వారా ఇచ్చే సమాధానాలను బట్టి అజ్ఞానముగా మాట్లాడేవాడి నోరు మూతపడాలి. అలాంటి వారుగా మీరందరూ ఉంటారని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, వందనములు. మంచి మాటలు మీ పిల్లలకు చెప్పాను, అర్థం చేసుకొని మీ మనసెరిగిన పిల్లలుగా ప్రతి ఒక్కరు జీవించుటకు సహాయం చేయమని క్రీస్తు నామమున ఈ ప్రార్థన మీకు సమర్పించుచున్నాం తండ్రి. ఆమేన్. ఇలాంటి మరెన్నో వీడియోస్ కొరకు ఇప్పుడే మా బైబిల్ విజ్డమ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.